అయితే ఇప్పుడు తెలంగాణలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మేమే గెలుస్తాం, దాదాపు 70 పై సీట్లు గెలుస్తామని కేటీఆర్ గారు రీసెంట్ గా ఒక సభలో ప్రకటించారు. దాని గురించి మీరు ఏమంటారు? అసలు ఏ పార్టీ గెలవబోతుంది తెలంగాణలో? ఇక్కడ చూడండి, బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల నుంచి 2 పర్యాయాలు ప్రజల్ని మోసం చేయడంలో వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు. ఇప్పుడు ప్రజలు మోసపోవడానికి రెడీ లేరు, ఎందుకంటే ప్రతి ఒక్క రంగంలో అవినీతి. ఈ యొక్క ఏ విధంగా పరాకాష్ఠకు వచ్చింది ఒక తెలంగాణ రాష్ట్రం అంటే, సాక్షాత్ మంత్రులు మదమెక్కి మాట్లాడుతున్నారు. ఏ విధంగా నిన్న చూశారు, హోం మంత్రి ఒక సాక్షాత్ తన సొంత గన్మెన్ పైన చేసుకోవడము, గన్మెన్ల యొక్క విధులను ఏ విధంగా వాళ్ళు దుర్వినియోగిస్తున్నారు. అదే విధంగా ఈ యొక్క కేవలం పోలీస్ వ్యవస్థనే కాదు, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్ ని కూడా వాళ్ళు ఇష్టారాజ్యంగా వాడుకోవడము, వాళ్ళకు అనుకూలంగా చేసుకోవడం, అన్ని అవకతవకలకు పాల్పడుతున్నారు. ప్రజల సంపదను సృష్టించే ప్రభుత్వం, ప్రజల సంపద అయినటువంటి ప్రభుత్వ భూములు వేలం పెట్టి అమ్మేస్తున్నారు. ఏదంటే జూదగాడు అమ్మినట్టు మొత్తం ప్రభుత్వ భూములను నమ్మితే రేపు భవిష్యత్తు రంగానికి, భవిష్యత్తు రేపు ఉన్నటువంటి తరానికి ప్రభుత్వ భూములు లేకుండా చేస్తున్నారు. ప్రభుత్వ భూములు అన్ని వేలం పెట్టి ప్రతి ఆర్గన్లకు ఒకటి అమ్మేస్తున్నారు వీళ్ళు ఇచ్చినటువంటి దాని గురించి. ఇంకొకటి ఏంటంటే, ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో కేసీఆర్ ఒక ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిందని చెప్పేసి, ఒక ఉద్యమకారుడు అని చెప్పేసి ప్రజలు నమ్మి ఆయనకు పగ్గం కడితే బంగారు తెలంగాణ చేస్తా అని వచ్చి అధికార పీఠాన్ని కైవసం చేసుకుని వచ్చి అనేకమైనటువంటి అబద్ధాలతో తెలంగాణ ప్రజలను మోసగించి బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రిగా వచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మద్యంలో ముంచేసి మద్యం తెలంగాణ చేసిండ్రు. దేశంలో అత్యధికంగా మద్యం విక్రయాలు జరుగుతున్న ఏ రాష్ట్రం అంటే కేవలం తెలంగాణ రాష్ట్రం. ఇంకోటి, దేశంలో అత్యధికంగా యువకులు మద్యం సేవించే యువకులు ఏ రాష్ట్రంలో ఉంటుందంటే అది తెలంగాణ రాష్ట్రం. అత్యధికంగా మద్యం తాగడం వల్ల అతిసార వ్యాధి వచ్చి మద్యం వల్ల ఆరోగ్యాలు చెడిపోయేటటువంటి రాష్ట్రం ఏదుందంటే మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం. అత్యధికంగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న ఏ రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం. ఇలాంటి అధోగతికి పాలు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ప్రజలు పగ్గం కడతారని చెప్పేసి మాత్రం ఏ పార్టీ ఏ ఒక్కరు ఊహించరండి ఈరోజు. అయితే ఇన్ని పరిణామాల మధ్య బీజేపీ ఎంపీలు కానీ అమిత్ షా కానీ తెలంగాణలో వచ్చేది మా ప్రభుత్వమే అని వాళ్ళు ప్రకటించేసేసుకుంటున్నారు ముందుగానే. ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా కదా వాళ్ళకి? ఇక్కడ ఏంటండి, ప్రజలకు అర్థమైపోయింది, ప్రజలకే కాకుండా ఈ యొక్క బీజేపీ కార్యకర్తలకు, బీజేపీ నాయకులకు కూడా అర్థమైపోయింది. ఏ రోజైతే బండి సంజయ్ మార్చి మళ్ళీ కిషన్ రెడ్డి కోవొట్టు, కిషన్ రెడ్డి అంటే కోవొట్టు అంటే ఇది నేను అంటున్నానండి, బీజేపీ కార్యకర్తలే కిషన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ కోవొట్టు అని చెప్పేసి వాళ్ళే కితాబు ఇచ్చేశారు. ఇది తేలిపోయింది, ఎందుకంటే గతంలో బండి సంజయ్ గారు పార్టీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు దుబ్బాక ఎలక్షన్స్ లో పోలీసులు చేజ్ చేసుకున్నప్పుడు అప్పుడు సాక్షాత్ కిషన్ రెడ్డి గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇమ్మీడియట్లీ బర్తరఫ్ చేసే అధికారం ఆయనకు ఉన్నప్పటికి కూడా అలాగా అని చెప్పేసి ఏదో మొక్కువాటిగా స్పందించారు. దీంతో ఆ రోజే అందరు స్పష్టమైపోయింది, కిషన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీకి కోట్ అని చెప్పేసి అనుకూలమైనటువంటి వ్యక్తి కాబట్టి. అదేవిధంగా ఈ యొక్క కేసీఆర్ యొక్క ఆదేశాల మేరకే బండి సంజయ్ని మార్చి మళ్ళీ కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పచెప్పడము, ఇంకోటి ఊపు మీద ఉన్నటువంటి బీజేపీ పార్టీని మొత్తం నిర్వీర్యం చేయడం, ఇది ఒక కేసీఆర్ యొక్క ప్లాన్. సో కేసీఆర్ యొక్క ఆదేశాలకు తూచా తప్పకుండా పాటిస్తుంది కేంద్ర బీజేపీ పార్టీ, అందుకే కిషన్ రెడ్డిని తీసుకొచ్చిండ్రు. ఇది నేను అనడం కాదు, ఇట్ ఈస్ నాట్ మై పర్సన్, నా పర్సెప్షన్ కాదు, బీజేపీ కార్యకర్తలు, బీజేపీ అగ్రనాయకులు కూడా ఈ విషయాన్ని బహిర్గతంగానే ప్రజల్లో చెప్తున్నారు. ప్రజల్లో ఇప్పుడు భావన వచ్చేసింది బీజేపీ పార్టీ, ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా ఉన్నటువంటి అన్అఫీషియల్ పొత్తుతోటి ముందుకెళ్తున్నారని చెప్పేసి. ఇప్పుడు ఇదే విధంగా బీజేపీ కూడా గతంలో జిహెచ్ఎంసీలో ఏదో విధంగా 45 కార్పొరేటర్లు గెలిచిన మొదటిసారిగా, ఇప్పుడు రానున్న కాలంలో కార్పొరేటర్ కాదు కదా ఒక్క సీటు కూడా గెలిచడం ప్రశ్నార్థకంగా మారింది ఈరోజు.